అసలు ఏ తొట్టిలో వేసిండు గింజలు? అరే భలే ఎదిగింది, ఇన్ని రోజులు కనబడలేదు. మరి ఇగో ఈ పచ్చిది తీసుకొని తిను, స్వీట్ ఉంటుంది తెలుసా. పిట్టలు ఒకటి కట్ చేసిందంట వాడికి పట్టుకుంటాడు. పైన ఇంకా పైకి కొంచెం అని టేబుల్ మీద పెట్టి మొత్తం కొమ్మ కొమ్మ కట్ చేయవా ఒక్కొక్కటి ఒక్కొక్క. ఏ చాలా ఉన్నాయిరా, పచ్చిది నువ్వు తీసుకొని బాగుంటుంది స్వీట్గా. మటన్ లేదా మస్తు ఉంటుంది ఇట్లా పట్టు. డేట్కి అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి డైరీస్. అండ్ ఈ బ్లాగ్ అయితే స్పెషల్ బ్లాగ్ అని చెప్పాలి. అండ్ ఫ్రైడే రోజు షూట్ చేసిందనమాట, అంటే ఫ్రైడే అంటే థర్డ్ ఫ్రైడే అనమాట. అండ్ నార్మల్గా శ్రావణ మాసంలో వచ్చే ఫ్రైడేస్ కానీ మండేస్ కానీ స్పెషల్గా అయితే ఏం పూజలు ఏమో ఏమి చేయము, బట్ అంటే రెగ్యులర్గా మేము ఏదైతే చేస్తామో అదే విధంగా జరుగుతాయి. బట్ సెకండ్ వీక్ అంటే శ్రావణ శుక్రవారం ఏంటంటే ఇలాగ మనకు వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, సో వరలక్ష్మి వ్రతం ఈసారి చేసుకోలేకపోయామన్నమాట. సో మేము బయటికి వెళ్ళడం అయింది. ఇంకా సెకండ్ వీక్ అట్లా స్కిప్ అవ్వడం వల్ల ఏంటంటే థర్డ్ వీక్ చేయొద్దన్నారు. సో ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ వీక్ అంటే లాస్ట్ వీక్ చేసుకోవచ్చు అన్నారు అని చెప్పేసి నేను ఇంకా థర్డ్ వీక్ కూడా ఏం చేయలేదు. జస్ట్ నార్మల్గా సింపుల్గా పూజ మాత్రం చేసుకున్నాము. అండ్ నేను ముందు గిన్నెలో వాటర్ పోసి పెట్టాను కదా, అది దేనికంటే ఎసరు అన్నమాట. నేను అంటే మా ఇంట్లో అది చాలా ఇష్టం అన్నమాట, అందరి పిల్లలకి అందరికి ఇష్టము. ఇదేంటంటే మొక్కజొన్న గడక కోసం పెట్టానమాట అది. సో అది ఈలోగా వాటర్ మరిగేలోగా నేను ఈలోపు ఇంకో స్టవ్ మీద వాటర్ తాగడానికి అనమాట. అండ్ మీకు అర్థమై ఉంటుంది కదా, నేను ఎప్పుడు అంటే నేను పెట్టే ప్రతి బ్లాగ్లో ఇది యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఇది ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టున్నాను, అంటే నేను మాత్రం తాగేది వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం కాదు. అండ్ మనకి ఇది ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో కంప్లీట్గా బర్న్ అవుతుంది. అండ్ డే అంతా కూడా యాక్టివ్గా ఉంటామన్నమాట. మార్నింగ్ ఒక గ్లాస్ వామ్ వాటర్ విత్ లెమన్ కానీ లేదంటే జీరా వాటర్ కానీ లేదంటే మీరు ఏం వేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ వామ్ వాటర్ తాగినా పర్లేదు అనమాట. అట్లా అంటే మనము ఎక్స్టర్నల్గా మన బాడీని ఎట్లా క్లీన్ చేసుకుంటామో స్నానం చేసి అట్లా సోప్ రుద్దుకొని అంత, సో మన బాడీ లోపల నుంచి క్లీన్ చేయాలంటే బెస్ట్ వామ్ వాటర్ అనమాట, అది కూడా ఎంటీ స్టమక్తో ఒక గ్లాసు. అండ్ దీంట్లో నేను ఒక చిట్కెడు పెప్పర్ అండ్ సాల్ట్ వేసాను. సాల్ట్ అంటే మేము రెగ్యులర్గా వేసుకొని తాగేదే, అంటే హనీ ఇష్టం ఉండదన్నమాట. అయితే పెప్పర్ ఎందుకు వేసానంటే మాకు అంటే కొంచెం ఈ మధ్య వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, ప్లస్ ఆ వెదర్ కూల్గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా కోల్డ్ లాగా లైట్గా కోల్డ్ లాగా అయిందనమాట. అండ్ అంటే మళ్ళీ ఇక్కడ జలుబు అవుతుంది అని చెప్పేసి లైట్గా ఒక చిట్కెడు మాత్రం పెప్పర్ వేసాను. అండ్ పెప్పర్ వల్ల ఏంటంటే కొంచెం అంటే కోల్డ్ అవ్వదు, ప్లస్ ఒకవేళ ఉన్నా సరే తగ్గిపోతుంది. అండ్ పెప్పర్ వల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువ మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫాస్ట్గా బర్న్ అవుతుంది అనమాట. సో పెప్పర్లో అన్ని మంచి గుణాలు ఉన్నాయన్నమాట.
అండ్ చెప్పాను కదా నేను ఏసారి పెట్టుకున్నది దీనికోసం అనమాట. ఇదేంటంటే మొక్కజొన్న రవ్వ. అండ్ అంటే ఒక లాంగ్ బ్యాక్ ఎప్పుడంటే మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు అనుకుంటా నేను అంటే ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినామన్నమాట. అయితే అక్కడ నేను అన్నీ ఇట్లా జస్ట్ లుక్ వేసుకుంటూ అంటే రవ్వలు పిండిలు అవన్నీ ఉంటాయి కదా, సో ఆయిల్ అవన్నీ గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఒక సైడ్కి వెళ్తే అక్కడ కంప్లీట్గా ఇవే రవ్వలు అనమాట. అక్కడ ఏంటంటే మల్టీగ్రెయిన్ ఒకటి ప్లస్ ఇది మా మొక్కజొన్నది ఒకటి కాను ఇంకోటి పజ్జొన్నలు అంటారు కదా చిన్నగా ఉంటాయి, సో పజ్జొన్నలలోనే ఇంకోటి తెల్లజొన్నలు ఉంటాయి, సో అవి ఇంకా మిక్స్డ్ అనమాట. రాగులు గోధుమలు ఇంకా ఇది మన ఈ మొక్కజొన్న మాయజొన్న ఇవన్నీ 4-5 రకాలు కలిపి ఒకటి అనమాట. సో నేను అప్పుడు ఒకసారి అంటే మామూలుగా నేను ఇట్లా ఫ్లోలో వచ్చి చెప్పాను అనమాట. సో మేము చిన్నప్పుడు ఇవి తినేది ఓహో ఇవి కూడా సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారా ఇప్పుడు అని జస్ట్ ఫ్లోలో వచ్చింది. సో ఇంకా అది విని ఆహా నువ్వు చిన్నప్పుడు తినేదాన్ని బాగుంటుందని చెప్పినావు కదా అని చెప్పేసి గోల పెడితే ఇంకా అప్పుడు తీసుకొచ్చుకున్నాం అనమాట. అండ్ ఒకసారి చేసిచ్చి ఒకసారి మజ్జిగతో ఇచ్చాను, ఇంకొకసారి రసంతో ఇచ్చాను అనమాట. సో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. సో ఇంక అప్పటి నుంచి కంపల్సరీ అంటే ఎవ్రీ వీక్ ఒకసారి కంపల్సరీ చేసుకుంటామన్నమాట. ఎప్పుడన్నా ఇంకా నేను ఎక్కువ గ్యాప్ వచ్చి ఇది మర్చిపోయి రవ్వ తీసుకురాకపోయినా సరే గుర్తు చేస్తారనమాట ఈ మధ్య గడక చేయట్లేదు ఏంటి అని. అండ్ పెద్ద పని ఏమి ఉండదు దీనికి, అండ్ అంత గొప్ప టేస్ట్ ఏమి ఉండదు, బట్ మనం లూజ్గా మనం డైలీ ఎలాగో టిఫిన్లు తింటూనే ఉంటాం కదా, సో బోర్ కొడుతుంది, కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెటరు. అండ్ ఒకప్పుడు మాత్రం ఇది ఈ ఫుడ్డే ఎక్కువ తినేవాళ్ళు ఎందుకంటే అప్పుడు పాతకాలంలో ఏంటంటే మనకు అప్పుడు రైస్ అంతగా లేవు, ప్లస్ అంటే మన ఈ వరి అనేది ఆ పంట అనేది లేదు కంప్లీట్గా. అప్పుడు మొత్తం రాగులు సజ్జలు ఇవి జొన్నలు పజ్జొన్నలు ఉలవలు ఏమంటారు మన ఇప్పుడు చిరుధాన్యాలు ఉంటాయి కదా మన మిల్లెట్స్ అందులో అవన్నీ ఉన్న అవి ఈ చిరుధాన్యాలు మాత్రమే ఎక్కువ పండించేవాళ్ళు అనమాట. సో ఇంకెక్కువ ఇదే పండించేవాళ్ళు కాబట్టి సో ఇదే తినేవాళ్ళు అనమాట. సో ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా రైస్ తినేవాళ్ళు. సో నేను అట్లా ఎవ్రీ వీక్ చేస్తుంటాను. సో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. మంచి కాంబినేషన్ ఏంటంటే దానికి మజ్జిగ ప్లస్ రసము సాంబార్ ఈ మూడింటితో బాగా తినొచ్చు. అండ్ మా పిల్లలు ఇంకా రెగ్యులర్గా ఏంటంటే ఇది పాలు ఇష్టంగా తాగారనమాట. అంటే మేము ఇక్కడ మాకు దగ్గరలో ఫామ్ ఉంది అక్కడికి వెళ్ళి తీసుకొస్తాము, కానీ కొంచెం ఈ మధ్య ఏంటంటే అవి చిక్కగా ఉండట్లేదు అనమాట. అండ్ ఇవి బాగా సతాయిస్తారనమాట పాలు తాగడానికి. ఇంకా అదొకటి బాగా అలవాటు ఇది అలవాటు చేయడమే బెటర్ అనిపించింది నాకైతే. బనానా మిల్క్ షేక్ అనమాట. ఒక్కోసారి ఏమో హార్లిక్స్ వేస్తారు దీంట్లో, ఒక్కోసారి బూస్ట్ అనమాట. ఇవాళ తాగే దాంట్లో ఏమో బూస్ట్ ప్యాకెట్స్ తెచ్చి వేసాడనమాట. సో అట్లయితే ఇంకా సతాయించకుండా వాళ్ళకి ఇష్టమైన టేస్ట్లో చేస్తే ఇంకా తాగేస్తారనమాట తెలియకుండా. అండ్ కొంచెం చాలా గ్యాప్ వచ్చింది నాకు మష్రూమ్ కర్రీ చేయడము. లాక్డౌన్లో అనుకుంటే ఒక 2-3 టైమ్స్ బాగా చేశానమాట. సో ఇంకా కొంచెం అప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం నెమ్మదిగా దీనికి ఇంకా మసాలా ఇదంతా చేయాలి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్లేదు ఎప్పుడు తెచ్చినా సరే ఈజీగా చేసేస్తూ వచ్చాను. ఇంకా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది సో ఈ మధ్య చేయట్లేదు అని చెప్పేసి మొన్న మార్కెట్కి వెళ్తే తీసుకొచ్చాను అనమాట. సో ఇవేంటంటే మనము తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే అవి తొందరగా పాడైపోతాయి. ఆల్రెడీ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసే ఉంటారు కదా, అవి తీసుకురాగానే వెంటనే వండేసుకోవడం బెటరు. నేను ఒక 2-3 సార్లు వేస్ట్ చేయడం కూడా అయిందనమాట. అందుకే ఇమీడియట్గా ఈసారి తీయగానే వండేద్దాము, ఇంకా దానికోసం వెయిట్ చేయకూడదు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మష్రూమ్స్ చేస్తున్నాను. మామూలుగా నేను ఇట్లాంటి కర్రీస్ అంటే ఎక్కువ పని ఉన్నాయి అంటే ఎక్కువ టైం పట్టే వంటలు మాత్రము మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్నప్పుడే పెట్టుకుంటాను. బట్ దీనికైతే కొంచెం అంటే నేను ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇట్లాంటి కర్రీస్ చేసినప్పుడు కొంచెం ఎర్లీగా లేస్తానమాట. సో వాటిని బాగా ముందుగా అన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఒక 1 లీటర్ దాకా. నేను ఆ మష్రూమ్స్ ఏంటంటే ఒక 2 కలిపి 2 ప్యాకెట్స్ కలిపి 400 grams అనుకుంటా. సో ఆ 400 grams క్లీన్ చేయడానికి జస్ట్ ఇట్లా ఒక స్టీల్ గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ 1 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. సో ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ ఏవైతే మనం క్లీన్ చేసుకుంటామో మష్రూమ్స్ ఇవన్నీ వేసేయాలి అందులో. బాయిల్ చేయకూడదు, జస్ట్ మనం వాటర్ మరిగిన తర్వాత వేస్తాం కాబట్టి లో పైన ఏమన్నా ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో మష్రూమ్లో కొంచెం లిటిల్ బిట్ పాయిజన్ ఉంటుందని విన్నాను నేను. సో నేను ఒక చోట చదివాను అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ అంటే పెద్దగా మనకైతే ఏం హామ్ అవ్వదు బట్ దాంట్లో లిటిల్ బిట్ అయితే పాయిజన్ ఉంటుందని తెలుసు. అండ్ ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అవి పక్కకు పెట్టేసుకొని ఇంకా దాన్ని రెడీగా దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట.
అండ్ మసాలా కర్రీ అనగానే ఓ పెద్ద గరం మసాలాలు అవి ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ అది కూడా మంచి హోటల్ అంటే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ అంటే వాళ్ళు ఇంకేవో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారేమో, ఇంకా మనకు తెలియనివి ఏమన్నా వేస్తారేమో అనుకుంటాము, అంటే మనకు తెలియక ముందు అది చేయకముందు అట్లా అనుకుంటాం, బట్ ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఒక స్పూను, ఇంకా ధనియాలు, ఎండుమిర్చి, ఎండుమిర్చి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎండుమిర్చి వేసుకోకపోతే మనము మసాలా రుబ్బేటప్పుడు ఒక కారం ఒక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోనే ఒక 2 లవంగాలు ఇంకొక 2 దాల్చిన చెక్క వేసేసుకుంటే అయిపోతుంది, ఇంకేలాంటి మసాలా అవసరం లేదనమాట. సో ఈలోగా ఇవి వాటర్లు వేసుకున్నాం కదా, అవి తీసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. బాయిల్ అవ్వడం అవసరం లేదు, జస్ట్ మనం మరిగిన దాంట్లో వేసాం కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేస్తే అయిపోతుంది అనమాట. ఈ మష్రూమ్ మసాలా కర్రీ పెద్ద పని ఏమి అనిపించదు, కానీ చేస్తుంటే చాలా టైం తింటుంది. బట్ ఈలోగా అవి చల్లగా అయ్యేంతలోపు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి దోశపిండి వేసాను అనమాట. అండ్ దానికి మా ఇంట్లో దోశకి ఇడ్లీకి ఎలాగో కొబ్బరి పల్లి మిక్స్ చట్నీ ప్లస్ లేదంటే పల్లీల చట్నీ. అండ్ దోశకైతే రకరకాలుగా తినొచ్చు అనమాట దోశకి. అండ్ ఎక్కువగా మా ఇంట్లో దోశకి చాలా ఇష్టపడేదంటే ఇట్లా కొత్తిమీర టమాటో చట్నీ, ఇంకొకటి కొబ్బరి పల్లీ మిక్స్ అనమాట. అండ్ ఎప్పుడన్నా ఒకసారి టమాటోలు ఇంకా పల్లీలు వేసి ఆ రెండింటి కాంబినేషన్లో కూడా చేస్తుంటాను. అండ్ ఇవాళైతే కొత్తిమీర టొమాటో చట్నీ చేస్తున్నాను. ఇది వేడివేడి రైస్లోకి పనికొస్తుంది ప్లస్ దోశలకి. నేను అప్పుడప్పుడు ఏంటంటే మళ్ళీ సపరేట్గా కర్రీ ఏం చేయాలి అని చెప్పేసి టైం లేకపోతే ఒకవేళ ఆ రోజు దోశ అయిందనుకోండి జస్ట్ ఇది మాత్రమే చేసేస్తాను అనమాట హ్యాపీగా. అంటే మా ఇంట్లో అందరికీ నలుగురం పచ్చడి పిచ్చోళ్ళం అనమాట, రెగ్యులర్గా పచ్చడిలు పెట్టినా సరే తినేస్తుంటాం. ఒక వైపు చికెన్ పెట్టి ఇంకొక వైపు పచ్చడి పెడితే ఫస్ట్ చికెన్ చూసుకోమన్నమాట, పచ్చడితో తింటాం అంత పిచ్చి అనమాట. సో ఈ టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరని కొంచెం లైట్గా మంచిగా కడిగి క్లీన్గా కడిగి మరీ చిన్నగా కాకుండా జస్ట్ ఒక 2-3 అట్లా కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తెచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వేస్తాను, బట్ రెగ్యులర్గా అయితే నేను జస్ట్ టొమాటోలు ప్లస్ నువ్వులు ధనియాలు మిక్స్ చేసి అట్లా పచ్చిమిర్చి సింపుల్గా చేసేస్తుంటాను. బట్ ఇట్లా ఎక్కువ కొత్తిమీర ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా నేను కొత్తిమీర ఎక్కువ వేసి చేస్తుంటాను. అండ్ ఇది దోశలకు చాలా బాగుంటుంది. అండ్ ఒక 2 డేస్ మాత్రం పక్కా ఉంటుందండి, అంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, బట్ మా ఇంట్లో స్టోర్ చేసే ఛాన్స్ లేదనమాట. ఏదన్నా చేస్తే ఇంకా ఆ పూటకి ఎగిరిపోతుంది అనమాట. పచ్చడి బాగా ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకని ఇంకా దోశలు చేసి పచ్చడి చేసిన తర్వాత ఇంకా దోశలు వేసేస్తే నా పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈలోగా వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేస్తే నేను తర్వాత అన్నీ రెడీ చేసుకొని వంట చేసేసుకోవచ్చు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ దోశలు వేసి ఇచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళకి దోశలు వేసి ఇచ్చాను. అండ్ ఈలోగా అవి మష్రూమ్స్ చల్లగా అయిపోయినాయి కదా. అండ్ ఇవి నాకు ఇట్లా పెద్ద సైజులో ఉంటేనే ఇష్టం, కానీ మా పిల్లలు కొంచెం పెద్ద సైజులో ఉంటే తినరనమాట, చాలా ఇష్టం వాళ్ళకు కూడా. కానీ దాన్ని జస్ట్ 2 పీసెస్ వేస్తే నాకు ఇష్టం అనమాట, కొంచెం పీసెస్ కనిపిస్తాయి కర్రీలో అని చెప్పేసి అట్లా. బట్ వీళ్ళు పెద్దగా ఉంటే తినరని చెప్పేసి నేను జస్ట్ దాన్ని ఒక 4 పీసెస్ చేస్తున్నాను. అండ్ నాకు తెలియక ఏంటంటే స్టార్టింగ్లో ఆ లోపల బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని మొత్తం ఏదేదో తీసేసి ఆ కాడలంతా తీసి మొత్తం ఆ బ్లాక్ అంతా తీసేసి ఇట్లా చిన్న పీసులు అసలు కనబడకపోయేది అనమాట. మష్రూమ్ కర్రీ అయినా లేకపోతే ఇంకేదన్నా అనిపించేది అనమాట. తర్వాత నాకు దాని గురించి తెలుసుకున్న తర్వాత ఓకే అవేమి అంటే పాడైపోయినాయి కాదు, అవి ఫ్రెష్ ప్లస్ అవేమి తీయకూడదు అని చెప్పేసి ఇంకా జస్ట్ వాటిని క్లీన్ చేసుకొని ఒక 2 లేదా 4 పీసెస్లా కట్ చేసేసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థమైపోయింది. ఇది సేమ్ ప్రాసెస్లో లాస్ట్ వీక్ నేను ఎగ్ మసాలా కర్రీ చేశానమాట, సో అప్పుడు గుర్తొచ్చిందనమాట మా పిల్లలకి, చాలా రోజులైంది కదా అమ్మ ఈ మధ్య మష్రూమ్ చేయట్లేదు అని చెప్పేసి. ఇంకా అందుకే ఇంకా నెక్స్ట్ వీక్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ చేస్తున్నాను అనమాట. సో నేను ముందు అవి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అది వేయించుకోవాలని చెప్పాను కదా, దాంట్లోనే ఒక 2 స్పూన్స్ కాజు వేసుకుంటే సరిపోతుంది, ఒక 20-30 పలుకుల వరకు కాజు వేసేసుకోవచ్చు. అండ్ మెయిన్ మనకు మసాలా గ్రేవీ వచ్చేది మెయిన్ దీంట్లో ఈ కర్రీలో, కాజు అండ్ ఆనియన్ వల్లనే ఆ గ్రేవీ అండ్ కలర్ అంటే రెస్టారెంట్లో మనకు ఎలా అయితే కలర్ వస్తుందో సేమ్ అదే అనమాట. ఇంకా అవి పక్కకు పెట్టేసుకొని అది మిక్సీ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఏంటంటే అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంటుంది కదా, సో అవి కొంచెం ఆ స్మెల్ పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ పెద్ద మంట పెట్టుకోకుండా జస్ట్ సిమ్లో మాత్రం ఉంచి బాగా ఫ్రై చేసేసుకోవాలి మష్రూమ్స్ ముక్కల్ని.
నాకైతే ఈ మష్రూమ్ మీద ఒక పెద్ద డౌట్ ఉండిపోయింది అనమాట. ఇప్పటి వరకు నాకు అది క్లారిటీ లేదు. కొంతమంది దీన్ని వెజ్ లాగా ట్రీట్ చేస్తారు, ఇంకొంతమంది ఏమో నాన్ వెజ్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ మష్రూమ్ని కూడా తినరనమాట, దీన్ని కూడా అవాయిడ్ చేస్తుంటారు. చేయడం ఈజీ అని చెప్పాను కానీ చేస్తుంటే అబ్బా ఇంత ఘనం చేయాలా, ఒక కర్రీ కోసం ఇన్ని కథలు పడాలా అనిపిస్తుంది నాకైతే. బట్ నిజంగా చాలా ఒక టైం అయితే నాకు 1 అవర్ పట్టింది దాదాపు. మార్నింగ్ అంత టైం అంటే ఒక కర్రీ కోసం 1 అవర్ అంటే అమ్మో అనిపిస్తుంది. ఇంకా నేను అంటే ఇది చేయాలని చెప్పేసి కొంచెం డైలీతో కంపేర్ రెగ్యులర్గా నేను రోజుతో కంపేర్ చేస్తే కొంచెం ముందే లేచిన అనమాట. అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మీడియం సైజులో ఆనియన్ కట్ చేసేసుకుని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఏదైతే ముందు వేయించి పెట్టుకున్నామో జీలకర్రను అది ధనియాలు ఎండుమిర్చి చెక్క అవన్నీ ఉన్నాయి కదా, సో దాంతోపాటు ఆ కాజు కూడా వేసుకున్నాం కదా అది, ఇంకా ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్లు మీడియం సైజులో ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ కూడా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈలోగా అవి చల్లగా అవుతాయని చెప్పేసి నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇంకో స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి వేసేస్తున్నాను అనమాట. సో ఆ ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి కాజు ఆనియన్తో పాటు టొమాటో కూడా. టొమాటోని పేస్ట్ చేస్తే ఏంటంటే మరీ పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో కావాలంటే వీలైతే మనం బాగా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో నాకు టైం లేదు తొందరగా అవ్వాలని చెప్పేసి నేను ఆనియన్ కట్ చేసి ఆ కట్టర్లో వేసి కొంచెం గిరగిర తిప్పేసాను అనమాట, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఒక 4-5 టమాటాలు వేసేసి అట్లా చేశాను. దీంతో ఏంటంటే గ్రేవీ వస్తుంది, ప్లస్ ఆ స్వీట్నెస్ అనేది ఆనియన్ టొమాటో మిక్స్ వల్ల వస్తుందన్నమాట. అండ్ నేను ఎండుమిర్చి 2-3 వేసాను కదా అని చెప్పేసి కొంచెం కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లోనే సాల్ట్ అండ్ పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ టమాటాలను ఏంటంటే మనం పెద్ద సైజులో కట్ చేసుకుంటే అవి మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకని చెప్పి నేను దాంట్లో వేసేసుకున్నాను. సో అట్లయితే కొంచెం ఈజీగా తొందరగా మగ్గిపోయి ఆయిల్ అనేది ఆ పైకి వస్తుంది కదా, అట్లా పైకి వచ్చిన తర్వాత తొందరగా మగ్గుతాయన్నమాట. సో ఇట్లా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిన తర్వాత మనం ఆ పేస్ట్ చేసుకున్నాం కదా కాజు ఇంకా ధనియాలు జీలకర్ర ఆనియన్ ఆ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో అదంతా పచ్చిపచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోవాలి. నేనైతే కర్రీ చేసినంతసేపు ఫైనల్గా ఆ కలర్ వస్తుంది కదా దానికోసమే వెయిట్ చేస్తుంటాను ఎప్పుడు చేసినా సరే. సో మొత్తం కర్రీ అంతా కంప్లీట్ అయిపోతే కానీ మనకు ఆ కలర్ అనేది తెలియదు అనమాట. సో చేసినంతసేపు ఇట్లా కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాకు స్టార్టింగ్లో చేసినప్పుడు అసలు ఏంటి అసలు తినగలుగుతామా లేదా అనిపించేది, బట్ కర్రీ మొత్తం మంచిగా ఉడికి మంచిగా మగ్గి అండ్ కంప్లీట్గా అయిపోయే వరకు ఆ కలర్ రాదని అప్పుడు అర్థమైందనమాట. సో దీంట్లో ఏంటంటే లాస్ట్కి కొంచెం క్రీమ్ వేయాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మీరు బయట నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో నేను ఏంటంటే రెగ్యులర్గా నేను పాల మీద మీగడ తీసి కలెక్ట్ చేస్తుంటాను అనమాట నెయ్యి చేయడానికి. అండ్ అదే వేసుకున్నాను. అండ్ ఇంకా కూర మొత్తం ఉడికిపోయినట్టే దాని తర్వాత మంచిగా ఫ్రెష్గా కడిగిన కొత్తిమీరని మంచిగా సన్నగా తరిగి వేసేసుకోవాలన్నమాట. సో కూర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. అండ్ ఇది మంచి కాంబినేషన్ దీనికి, ఇది వేటికి బాగా తినొచ్చు అంటే రోటీ అండ్ రైస్కి. రైస్ అంటే మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్కి మాత్రం అస్సలు బాగుండదు. అండ్ జీరా రైస్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇట్లాంటి మసాలా కర్రీస్ చేసినప్పుడు కంపల్సరీ జీరా రైస్ చేస్తానన్నమాట. రోటీలు చేసే టైం అయితే ఉండదు కాబట్టి నేను మ్యాక్సిమం మా ఇంట్లో రైస్ ఐటమ్సే, బట్ అది కూడా జీరా రైస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంకా నా ఫుడ్ ప్రిపరేషన్ అన్నమాట. టిఫిన్లు లంచ్ సారీ రైస్ కర్రీస్ టీ పాలు అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు నాకు డైలీ. అండ్ ఇది నేను ఏంటంటే మామూలుగా కొంచెం స్టవ్ ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని వేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఓ పక్కకు వాటర్ పెట్టేసి వేసేస్తుంటాను. బట్ ఇవాళ ఏంటంటే నాకు అసలు పొయ్యి కొంచెం కూడా ఖాళీ అవ్వట్లేదు అనమాట. వరుస పెట్టి చేసేసరికి ఇంకా జావాన్ని కంప్లీట్గా మర్చిపోయాను అనమాట. లాస్ట్ మూమెంట్లో ఇంకా నాకు 15 మినిట్స్ టైం ఉంది, ఆ టైంలో ఇంకా చేసేసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే చేసుకుంటున్నాను అనమాట. ఈ జావ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే అంటే రెగ్యులర్గా తాగితేనే, ఎప్పుడో ఒకసారి కాదు, మనకి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ కాల్షియం ఉంటుంది. సో మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ హెయిర్ లాస్ అవ్వదు. హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ లాస్ అయితే అస్సలు అవ్వదు.
అండ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ రాగి జామ తాగితే ఏంటంటే మనం ఉన్న వయసు కన్నా ఒక 4 లేదా 5 సంవత్సరాలు చిన్నగా కనబడతామంట రెగ్యులర్గా తాగడం వల్ల. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, బట్ చెప్తుంటారు. ఒకప్పుడు మాత్రం ఎక్కువ ఈ చెప్పాను కదా రాగులు సజ్జలు జొన్నలు ఇవే పండించేవాళ్ళు. సో అందుకేనేమో వాళ్ళు అంటే మన నానమ్మలు అమ్మమ్మలు అంటే వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అంటే మనము ఇది తాగడం వల్ల చిన్న వయసులో కనబడేమేమో తెలియదు, కానీ మన ముందు జనరేషన్ వాళ్ళని చూస్తే మాత్రం అది పక్కా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళకు 80-90 ఇయర్స్ వచ్చినా సరే ఎలాంటి అంటే వాళ్ళకు కళ్ళజోడు రాకపోవడము అండ్ కాళ్ళ నొప్పులు ప్లస్ జుట్టు తెల్లగా అవ్వకపోవడము ఇవన్నీ చూసుంటాం కదా. సో వాళ్ళు అంత మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి అట్లా ఉన్నారేమో అనిపిస్తుంది. సో ఇది నా వంట తంట. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.